బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు నాగశౌర్య తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిరేవుల పేకాట కేసులో శివలింగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శివలింగ ప్రసాద్ తో కలిసి సుమన్ పేకాట ఆడిస్తున్నట్లుగా తేల్చారు పోలీసులు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ప్రసాద్ తరపున బెయిల్ పిటిషన్ వేశారు న్యాయవాది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవితేజ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవితేజ, పేకాట కేసులో ఈ ఫామ్ నాగశౌర్య తండ్రి పేరు పైన రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి అతనికి తెలిసే ఈ యొక్క పేకాట దందా మినీ క్యాసినో జరుగుతున్నట్టు కూడా పోలీసులకు మొదటి నుంచినట్టు వచ్చినటువంటి అనుమానం. ఆ తర్వాత నాగశౌర్య తండ్రి ప్రసాద్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపైన తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ పేకాట వ్యవహారం తన లేదని, తనకు తెలియదని, ఆధీనంలో లేనని ఈ రకంగా పోలీసులకి తప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటూ కూడా పోలీసులు ఈ రోజు ప్రసాద్ ని అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో ఇంతకు ముందే హాజరుపరిచినట్టుగా తెలిసింది. కోర్టు ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించింది, కానీ జైలుకి తరలించకుండా మాత్రం అడ్వకేట్ ఇప్పటికే ప్రసాద్ తరపున పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో బెయిల్ లభిస్తుందా లేదో, చట్టపరంగా 14 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందనేది మాత్రం కోర్టు మరి కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. బిందు, రైట్ రైట్ రవితేజ, థ్యాంక్ యూ.